రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు వారికి కూడా సుమన్ టీవీ వారు స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ అభిషేక కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి మరి ఈ కార్యక్రమం కూడా నడవాలి. ఇవాళ మహాశివరాత్రి పర్వదినంతో పాటుగా యాదృచ్ఛికమో కాకతాళీయమో తెలియదు కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరగటం అనేది ఒక మంచి కాంబినేషన్. ఈ రోజున వినోద్ కుమార్ గారు వారి సతీ సమేతంగా ఇక్కడికి విచ్చేయటం అనేది మనకు సందర్భోచితంగా ఉన్నది. కాబట్టి వారి సతీమణి గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారి సతీమణి డాక్టర్ మాధవి గారి వేదిక మీదకు మీ అందరి హర్షధ్వానాల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం. వి వెల్కమ్ యూ మేడం. మన సుమన్ టీవీ యాంకర్ మంజుష గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సార్ ప్లీజ్ కమాండ్ టు ద డైస్. రండి రండి. కార్పొరేటర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. సార్ వినోద్ కుమార్ గారు, ఇట్స్ ఆ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్ సార్, అండ్ ఓవర్ టు యూ. గంగాధర ఎంపీపీ మధు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ అమిత్ గారు, అలాగే పావని గారు ప్లీజ్ కమాండ్ టు ద డైస్ అండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు కూడా వేదిక మీదనే ఉన్నారు. సుమన్ టీవీ ఈరోజు మన కరీంనగర్ మహానగరంలో స్మార్ట్ సిటీలో ఈ శివరాత్రి మహోత్సవ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నగర ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మంచి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఈ నగరంలో ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు శివరాత్రి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత ఉపఖండంలో ఈ మహోత్సవాన్ని ఈ పండుగను చాలా గొప్పగా నిర్వహిస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం ఇప్పుడు కొత్త రాష్ట్రం, ఇది త్రిలింగ దేశం అనేది చరిత్రకారులు చెప్తారు. అందుకే మెల్లమెల్లంగా దాని పేరు తెలంగాణగా కూడా పేరు వచ్చిందనేది కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తారు. మనకందరికీ తెలుసు దాదాపు 800 సంవత్సరాల క్రితం కాకతీయులు మన తెలంగాణ ప్రాంతం నుండి దాదాపు యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజవంశం. తెలంగాణ నుండి పరిపాలన చేసినటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి గొప్ప రాజులు వాళ్ళు. అయితే వారి పరిపాలన లోపల మన తెలంగాణ ప్రాంతంలో త్రికూట ఆలయాలు అంటే బ్రహ్మ విష్ణువు అదేవిధంగా శివుని ముగ్గురిని కొలుస్తూ దేవాలయాలు ఈ భారతదేశంలో ఎక్కడ లేవు. ఒక మన తెలంగాణ గడ్డపైనే ఈ దేవాలయాలనే, ముఖ్యంగా మన వరంగల్లో 1000 స్తంభాల గుడి, మన కరీంనగర్ నగరానికి పక్కగా ఉన్నటువంటి కొత్తపల్లిలో కూడా గ్రామంలో ఉంది. దురదృష్టవశాత్తు అది శిథిలావస్థలో ఉన్నది. నేను ఒకసారి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వెళ్ళి చూసి దాన్ని పునర్నిర్మించాలని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది. అది ఏం తక్కువ కాకుండా మన 1000 స్తంభాల గుడి అంత ఉంటుంది. అది త్రికూట ఆలయం కొత్తపల్లి గ్రామం లోపల ఉంటుంది. అయితే శివాలయాలు మన ప్రాంతంలో చాలా గొప్పగా ఆ కాలంలో నిర్మించారు. అంతకంటే ముందు మరి చాళుక్యులు అంటారు, మరి వేములవాడ దేవస్థానంలో కూడా ఆ నిర్మాణం కూడా అక్పడదే అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. కాబట్టి శివరాత్రిని మన తెలంగాణ ప్రజలు చాలా గొప్పగా ఈ పండుగను నిర్వహిస్తున్న సందర్భంలో మన సుమన్ టీవీ మిత్రులు కరీంనగర్ నగరంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మళ్ళీ ఒకసారి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లోపల తెలంగాణ ప్రాంతంలో మంచి వర్షాలు పడాలని చెప్పి ఇక్కడ వచ్చేటువంటి పూజారులందరినీ కూడా నేను కోరుతున్నాను. మరి ఈరోజు ఈ శివరాత్రి నాడు మీరు మరి శివుణ్ణి కోరుకోవాల్సింది. ఎందుకంటే శివుని దగ్గర గంగ ఉన్నది. మన తెలంగాణ ప్రాంతంలో
మరి మనకు దక్షిణ గంగా గోదావరి, అదేవిధంగా చాలా పేరు ప్రతిష్టమైన గోదావరి, మన ఉత్తర తెలంగాణ జిల్లాలకు అదే గోదావరి ఒక జీవనాడి. దో ఇట్ ఇస్ నాట్ ఎ పెరీనియల్ రివర్, అది ఎల్లకాలం 365 రోజులు ప్రవహించకపోయినప్పటికీ కూడా, బట్ ఇట్ ఇస్ ఎ మైటీ రివర్, చాలా పెద్ద నది కాబట్టి మంచి వర్షాలు పడి తెలంగాణ ప్రాంతంలో గత 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఒక మంచి పరిపాలన సుపరిపాలన జరిగిందో, తెలంగాణ అభివృద్ధి వైపు అడుగులు వేసినామో, ఈ కొత్త ప్రభుత్వం కూడా మరి అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఈరోజు ఈ సుమన్ టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో బట నేను శివుణ్ణి కోరుకుంటూ నిన్ను విరమించుకుంటాను.